వేములవాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వేములవాడ ఏరియా ఆసుపత్రి వైద్యులకు ల్యాబ్ టెక్నీషియన్ కు శానిటైజర్ బాటిల్స్ అందించి పేషెంట్స్ కి నీటికి వృధా చేయకుండా మరి మొక్కల పెంపకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్, ఎర్రవెల్లి రాజశేఖర్, తీగల వెంకటేశ్వరరావు, సామవీర రమణయ్య మరియు హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ మహేశ్వరరావు, మిగతా డాక్టర్స్ నర్స్ పాల్గొన్నారు। మంగళవారం సందర్భంగా వేములవాడ 25వ వార్డులో గౌరవ కౌన్సిలర్ గూడూరి లక్ష్మి మధు ఆధ్వర్యంలో ఎస్ఏఎస్పి సబ్ ప్లాన్ నిధులు 4 లక్షల రూపాయలతో సీసీ రోడ్డును మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు భూమి పూజ చేశారు। కరెంట్ కోత పట్ల నిరసన తెలుపుతూ రుద్రంగి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ స్టేషన్లో రైతుల పక్షాన వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు వ్యాపారానికి అందించే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పొట్ట దశకు వచ్చిన వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా రైతుల సమస్యలను తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే విద్యుత్ శాఖ డిఈ గారితో ఫోన్లో మాట్లాడి రైతుల కరెంటు సమస్యలు తీర్చాలని కోరారు। రైతాంగానికి నిరంతరం విద్యుత్ అందేలా చెర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో నాయకులు తర్రె మనోహర్, గడ్డం శ్రీనివాస్, పల్లి గంగాధర్, సిరికొండ రవీందర్, మాడిశెట్టి అభిలాష్, పూదారి మహిపాల్, ఎర్రం రాజలింగం, ఏనుగుల రాజు, సుమన్ రాజరెడ్డి, ఎల్ల గంగాధర్, జలేందర్, గంధం మనోహర్, గంగ నర్సయ్య, దయాల శ్రీనివాస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। దూడడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇటువంటి కార్యక్రమ ఇటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి వెంటనే 24 గంటల కరెంటును అందించాలని చెప్పి కోరుకుంటూ రైతుకు నష్టం జరిగినా గానీ మా కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఖచ్చితంగా నిరంతరం పోరాటం చేస్తూ రైతులకు అండగా ఉంటామని తెలియజేస్తూ 10 రోజుల నుంచి కరెంటు కొరతతోని ఏర్పడింది। వరి పొలాలు ఈ టైంలో అందరి ఎనకకొచ్చినాయి। చివరి దశలో కూడా పొట్టకొచ్చిన టైంలో నీళ్లు వాటర్ వందగా కరెంటు లేక రైతులు చాల కష్టపడుతున్నారు। అదే విధంగా ఈ రకంగా ఇట్లా కరెంట్ ఇట్లా పోతే కాంగ్రెస్ పార్టీ తరపున మేము ధర్నాలు చేస్తాం, రాస్తారోకలు చేస్తాం, రైతుల కోసం మేము ఏదైనా చేయగలుగుతాం। ఇదే ప్రభుత్వం గతంలో పేలసారి ఈ పంటలో చాలా మంది రైతులని అరిగొంటే ఉరి అన్నట్టుగా చాలా మంది భయపెట్టించి చాలా మంది ఒక ఎకరం రెండు ఎకరాలు విడిచిపెట్టి కూడా మిగతా పొలాలు చేసుకుంటే కూడా ఆ పొలాలు కూడా మారే పరిస్థితి లేని టైంలో ఈ కరెంటు కొరతలు ఇస్తున్నారని చెప్పంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం కాకపోతే ఇంకేంటో ప్రభుత్వం ఎటువంటి 24 గంటల కరెంటు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈ కరెంటుకి ఇట్లా ఇంకా ఇప్పుడే డిఆర్తో మాట్లాడినాం। ఒకవేళ 4 రోజుల తర్వాత కూడా కొరత వస్తే రావచ్చు కూడా అని చెప్పి డిఆర్ కూడా చెప్పారు। అదేవిధంగా కొరత రాకుండా ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళవారం రోజున సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి బావితరాలకు అందించాలని ఉపాధి హామీ కూలీలతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు। అనంతరం సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ మానవ మనుగడకు జలమే జీవన ఆధారమని, నీరు లేనిదే జీవకోటి మనుగడ లేదని, భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేయాల్సి ఉంటుందన్నారు। నీటి గుంతలు ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు। అనంతరం సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ మానవ మనుగడకు జలమే జీవన ఆధారం, నీరు లేనిదే జీవకోటి మనుగడ లేదని, భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేయాల్సి ఉందన్నారు। నీటి గుంతలు ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు। తాగు సాగునీరు లేక జీవకోటి భవిష్యత్ తరాలు ఇబ్బందులు పడకుండా ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తప్పనిసరి ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం కార్యదర్శి మల్లేశం, కాబోబార్ బాబు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు।
చెందుర్తి మండలం మల్లేల గ్రామంలోని రామాలయంలో బుధవారం జరగబోయే ధ్వజస్తంభ ప్రతిష్టాపన సందర్భంగా 25 మంది దంపతులతో హోమం నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరు కావాలని ఆలయ కమిటీ పేర్కొన్నారు. మరి రామనామం గురించి చెప్పి ప్రతిష్ట మరి నరసింహస్వామి ప్రతిష్టలో భాగంగా చిన్న చేస్తున్నా. రామనామం మేము ఖచ్చితంగా అవుతాం. ప్రతి సంవత్సరం మాకు ఏ కష్టం వచ్చినా జై శ్రీరామ్. ఈరోజు మల్యాల గ్రామంలోని కమ్మలవాగు ఒడ్డున వెలిసిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ట, అలాగే నూతన శివాలయ నిర్మాణము, వీటన్నిటికీ ప్రతిష్టాపన కార్యక్రమానికి మల్యాల గ్రామ కమిటీ తరపున గ్రామ కమిటీ చైర్మన్ గారు, అలాగే ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ గారు, అలాగే కోశాధికారి గారు, అలాగే జాయింట్ సెక్రటరీలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నెల రోజుల నుండి దాదాపుగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసుకొని గౌరవనీయులు పూజనీయులు శ్రీ సీతారామ శాస్త్రి గారు తాండాల నివాసం నుండి వారు రాష్ట్రవ్యాప్తంగా వేద పండితుల్లో ఆగమశాస్త్ర వేద పాండిత్యాన్ని అనర్గలోపేతంగా వారు ఎక్కడికైనా ప్రతిష్టాపకులుగా, అలాగే ఇది ఇంకా 2 రోజులు అంటే ఈరోజు రేపు జరుగుతుంది, రేపు పెద్ద ఎత్తున మహానదన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాకుండా రామనామమే భవసాగరాన్ని దాటిస్తుంది కాబట్టి నామ సంకీర్తన కొరకు అందరు సిద్ధంగా తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. రామనామ పండుగ అని చెప్పండి. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న సమ్మెకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. కార్మిక సంఘాలు 2 రోజుల పాటు నిన్న ఈరోజు ఇచ్చినటువంటి సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 2వ రోజు కొనసాగుతున్నటువంటి ఈ యొక్క సమ్మెకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ గారు, ఎమ్మెల్యే ఆంధ్రోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు టీయూడబ్ల్యూజే ఆదేశాల మేరకు ఈరోజు వేములవాడ పట్టణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన టీయూడబ్ల్యూజే పక్షాన మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. కార్మికుల హక్కులను కాలరాస్తే ఇటువంటి పద్ధతి సరైంది కాదని రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన కూడా మేము జర్నలిస్టులు అందరం కూడా మీకు అండగా ఉంటాం, పరిష్కారం అయ్యే వరకు కూడా మీ ఎల్లవేళలా మేము ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నాం. కేంద్రం అవలంబిస్తున్న ట్రేడ్ యూనియన్కు మద్దతుగా విమలవాడలో ఈరోజు ధర్నా సమ్మెలో పాల్గొంటున్న తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. పెట్రోలు, గ్యాసు మరియు ఈ డీజిల్ ఈ అధిక ధరలను కూడా మేము నియంత్రించాలని మేము తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు తరఫున కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వము అవలంబించేటువంటి కార్మిక చట్టాల సవరణను మరి అనేకమైన డిమాండ్ల పైన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె తలపెట్టడం జరిగింది. కార్మిక చట్టాలను 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి మరి కార్మికులకు అన్యాయం జరిగేటట్టు, మరి కార్మికులకు ఈరోజు ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలను మరి ఎన్నో యూనియన్ పెట్టుకునే హక్కు మరి బిఎఫ్ సాధించారు. సిరిసిల్ల రాజన్న జిల్లా పక్షాన మరి వారు అధ్యక్ష కార్యదర్శి గారు రావడం జరిగింది. మాకు మద్దతుగా వచ్చినందుకు వారికి చాలా అభినందనలు తెలియజేస్తూ మరి వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో 27 మంది గొల్ల కుర్మలకు మంజూరైన 27 యూనిట్లను తెలంగాణ రాష్ట్ర
షీప్స్ అండ్ గోల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ కలిసి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి పంపిణీ చేశారు.